హాయ్ ఫ్రెండ్స్, మీరొచ్చి స్వప్న స్వగృహ ఛానల్లో మసాలా పూరీ చేయబోతున్నానండి. మీలో ఎంతమందికి మసాలా పూరీ ఇష్టమండి? ఇది జర్నీ టైంలో కానీ పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ స్నాక్స్ లాగా కానీ చాలా కంఫర్ట్గా ఉంటుందండి. దానికోసం చాలామంది గోధుమ పిండి మాత్రమే తీసుకుంటారు. నేను గోధుమ పిండి, మైదా పిండి రెండు కలిపి తీసుకుంటాను అండి పూరీకి. అప్పుడు కానీ పూరి మెత్తగా వస్తుంది. 24 అవర్స్ అయినా కూడా పూరి మెత్తగా ఉంటుంది. పిండిలో మనం 1 స్పూన్ కారం, కొత్తిమీర, ఉప్పు, పసుపు అండి. పసుపు కలర్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, ఓమా, ధనియా పౌడర్ అండి, ధనియా గరం మసాలా పౌడర్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కలుపుకోవాలండి. వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడి చేసి చల్లార్చిన ఆయిల్ అండి. వేసి తర్వాత ఆయిల్ వేస్తూ, సారీ వాటర్ వేస్తూ కలుపుకోవాలి మనం పిండిని. చూడండి, ఇట్లా కలుపుకొని 1 హాఫ్ అన్ అవర్ సేపు పిండిని పక్కకు పెట్టేసేయాలి. మూత పెట్టి పక్కకు పెట్టేస్తే పిండి మంచిగా కలుస్తుంది. తర్వాత 1 హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనం పూరీ చేసుకునే ముందు ఒకసారి మంచిగా కలుపుకొని లడ్డూలు, మనకు పూరీ ఏ సైజులో కావాలో లడ్డు తీసుకొని. నేను పూరీని ప్రెస్తో చేశానండి. తర్వాత ఈ పూరీ అనేది కొంచెం మందంగానే చేయాలి, పలచగా చేయొద్దు. మీరు కూడా ఇలా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్.